Hi friends, welcome back to our channel. Friends, today we will discuss about top MNC company in 2020 Cognizant company which notification is released. So once we are selected, after that welcome kit and chepesi work chair and kimiko laptop for the company will provide just that one. So chala manchi packages the will the hire just konto naro. So ek notification ki interest and lage eligible to na prati vakarate miss just ko konda apply just koran ke try change friends. So ek notification sambandhin chhe poorthe details and lage complete application process the nimiko vedala explain just that video the skip. End the catch on friends and income on a channel there in a subscribe chase coconut choose the notate so went in a subscribe chase coni pakra and a bell like and activate chase condi and the video niche in a like chase my friends in the coda share changes so that wala coda helpful at the author than matter so in a let check on a notification details at the choose at them. ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు కాగ్నిజెంట్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట సో కాగ్నిజెంట్ కంపెనీ వల్ల ఆఫీషియల్ కెరీర్ సెక్షన్ లోని నోటిఫికేషన్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఓపెనింగ్స్ కనుక చూసుకున్నట్లయితే డెవలప్స్ ఇంజనీర్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారన్నమాట సో మనకు ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అయితే ఉంది బట్ మనకు ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఆఫ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట సో వన్స్ మరి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఈ యొక్క కంపెనీ వాళ్ళే మీకు వెల్కమ్ కిట్ అని చెప్పేసి ల్యాప్టాప్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట వర్క్ చేయడానికి సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి సైన్స్ అండ్ అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో అంటే బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంసీఏ బీఎస్సీ బీసీఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో నేను మళ్ళీ చెప్తున్నా చూడండి బీఎస్సీ అండ్ అలాగే బీసీఏ బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ ఎంసీఏ క్వాలిఫికేషన్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ ఇయర్ ఆఫ్ పాస్అవుట్స్ అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి సో మీకు ఏ ఇయర్లో పాస్అవుట్ అయినా కూడా అప్లై అయితే చేసుకోండి ట్రై చేయండి బట్ 2018 నుంచి 2022 ఇయర్స్లో పాస్అవుట్ అయిన వాళ్ళకైతే సో ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో బట్ మాక్సిమం అన్ని ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోండి ట్రై చేయండి సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మనం ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట సో మనం వచ్చేసి ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఆ యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ప్రోడక్ట్స్ అండ్ అలాగే స్టోరీ ఎపిక్ గ్రూమింగ్ సైజింగ్ సంబంధించి మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో ఈ యొక్క ప్రోడక్ట్ ఓనర్ వచ్చేసి మనకు కొన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో వాటిని మీరు అర్థం చేసుకొని యూజర్ స్టోరీ అండ్ అలాగే అలైన్మెంట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట అండ్ అలాగే మీ యొక్క టీంకి వచ్చేసి రికమెండ్ చేస్తారనమాట ఈ యొక్క ఆల్టర్నేట్ ఫీచర్స్ని సో వాటిని అయితే మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే సైజ్ యూజర్ స్టోరీకి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట సో అండ్ అలాగే వీళ్ళు ఏదైనా మీటింగ్స్ కండక్ట్ చేసినా సో వాటిలో కూడా మీరు పార్టిసిపేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట అండ్ అలాగే ఇంప్లిమెంట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ టు రెడ్యూస్ ద మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఎగ్జాంపుల్ ఆటోమేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో సపోర్ట్ అండ్ ద ప్రాసెస్ ఆడిట్ యాక్టివిటీస్ అండ్ అలాగే జనరేట్ ఐడియాస్ టు ప్రొవైడ్ వాల్యూ యాడ్ అండ్ షేర్ ద సేమ్ విత్ రిలెవెంట్ స్టాక్ హోల్డర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట సో వీటికి సంబంధించి మీకు బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత సో కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ మేనేజ్మెంట్ కనుక చూసుకున్నట్టయితే కండక్ట్ ట్రైనింగ్ యాజ్ అప్రూవ్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట సో మీకు ఈ యొక్క ట్రైనింగ్స్ని కండక్ట్ చేయడంలో సో నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మస్ట్ హ్యావ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీకు జావా ప్రోగ్రామింగ్ పైన అయితే సో మీకు కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట సో కంపల్సరీగా ఈ యొక్క జావా స్కిల్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అని చెప్పేసి ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండ్ అలాగే రియాక్ట్ జేఎస్ ఓపెన్ షిఫ్ట్ అండ్ అలాగే స్ప్రింగ్ బోర్డ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ జావా స్క్రిప్ట్ ఒరాకిల్ అండ్ అలాగే సో ఈ యొక్క స్కిల్స్ అయితే ఉండాలన్నమాట సో ఈ యొక్క స్కిల్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి వచ్చేసి ఐటీ జాబ్స్ అనమాట సో కాబట్టి మనకు కంపల్సరీగా ఈ యొక్క ప్రోగ్రామింగ్ స్కిల్స్ అయితే ఉండాలి సో ఈ యొక్క స్కిల్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇది వచ్చేసి ఫుల్ టైమ్ ఎంప్లాయ్ అనమాట సో డే షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఎటువంటి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉండవు సో ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు రీసెంట్గానే పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ యొక్క నోటిఫికేషన్లో వీళ్ళు శాలరీ అయితే డిస్క్లోజ్ చేయలేదు సో ఇక పర్టికులర్ డెవలప్స్ ఇంజనీరింగ్ పోస్ట్కి శాలరీ కనుక మనం గ్లాస్ డోర్ వెబ్సైట్లో చెక్ చేసినట్టయితే మనకు సో మినిమం టు 30 to 35,000 పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది అనమాట ఫ్రెషర్ క్యాండిడేట్స్కి అనమాట ఇది సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే మీకు ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఇంకా ఎక్కువ శాలరీ అయితే ఉంటుంది కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ సో టాప్ ఎంఎన్సీ కంపెనీ అనమాట ఇది సో ఈ యొక్క ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇక నోటిఫికేషన్లో వీళ్ళు లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసినట్టయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టయితే, సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టు మీకు ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అప్లై నవ్ అనేది కదా, సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో వీడియో అయితే లెంతీ అవుతుందని చెప్పేసి కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే సో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేనైతే మీకు కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. సో రివ్యూ చేసి ఎవరి ప్రొఫైల్, సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో వాళ్ళకి ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట మెయిల్స్కి. సో ఇక ఆన్లైన్ టెస్ట్ అయితే క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లో అయితే ఇక టెస్ట్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ ఆన్లైన్ టెస్ట్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి ఈ యొక్క పోస్ట్లకి అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో సో ఇంట్లోనే ఉండి మీరు ఆన్లైన్ టెస్ట్ అండ్ అలాగే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. సో మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో సో చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.